हाय फ्रेंड्स मन पूल मोकल की ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ని తయారు చేసి ఇద్దాము ఎడ్నమ్స్ చూడండి ఈ సమ్మర్ లో చాలా బాగా పూస్తాయి అవి ఇంకా బాగా పూయాలంటే మనమైతే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ని తయారు చేసి వాటికి ఇవ్వాలి పీస్ లిల్లీస్ కి ఫ్లవర్స్ పూసి చాలా రోజులైనయి అయినా గానీ ఇప్పటికి కూడా ఇంకా తాజాగానే ఉన్నాయి ఈ కాగితం పూల చెట్లకి కటింగ్ చేసాం కదా अभी इपड़ वाट की मंच पूल रावे मन मंच पोषक इव्वाली इलागा गार्डन उ प्रति पूल चेट्टु चक्कर पूल पुयालंटे वाट की मन तगिनटुवंटि पोषक तपन इव्वाली इलागा पूलन्नी मंच कलर पूसी चेट्ल निंडा बागा उंडालंटे तप्पकुंडा मनमु వాటికి మంచి ఫర్టిలైజర్ ని అయితే ఇవ్వాలి మనము ఇప్పుడు ఇచ్చే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకైతే ఇవ్వొచ్చు ఈ మందారం పువ్వు చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఎంత బాగుందో ఈ చెట్టుకి ప్రతిరోజు పువ్వు మాత్రం కప్పల్సరి వస్తది ఒకటే ఒక కొమ్మ అయినా కూడా ఈ బొప్పాయి పీల్స్ మన గార్డెన్ లో ఉన్న బొప్పాయి పళ్ళ నుంచి తీసినవి यह बొప్పాయి పీల్స్ అరటి తొక్కలు వీట్ నుంచి ఎల్లి మాత్రం ఒక మంచి ద్రావణం చేసి మన మొక్కలకు ఇద్దాము ఈ బొప్పాయి తొక్కలలో మెగ్నీషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మాంగనీస్ ఇంకా సిలికాన్ బోరాన్ ఇలాంటి విటమిన్స్ చాలా ఉంటాయి ఇంకా అరటి తొక్కలలో పొటాషియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటదని మనందరికీ తెలుసు ఈ రెండిటిని మనం కంపోస్ట్ చేసి ఇచ్చినట్టయితే చాలా టైం చాలా ప్రాసెస్ జరిగింది అదే మనము ఇప్పుడే ఫ్రెష్ గా తాజాగా వీటితోటి లిక్విడ్ జ్యూస్ లాగా తయారు చేసి ఇచ్చినట్టయితే ఈ సమ్మర్ లో మన మొక్కలైతే చాలా హ్యాపీగా ఉంటాయి మనం ఈ జ్యూస్ చేసిన తర్వాత వాటిని చాలా డైల్యూట్ చేసి ఇవ్వాలి తిక్కుగా మాత్రం అసలు ఇవ్వద్దు ఇప్పుడు ఈ జ్యూస్ లో మనకి రిచ్ పొటాషియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటది ఇంకా నైట్రోజన్ మిగతా ఎలిమెంట్స్ అన్ని మొక్కలకి గ్రోత్ కి బాగా ఉపయోగపడతాయి ఈ ఫాస్ఫరస్ పొటాషియం వల్న మాత్రం ఫ్లవర్స్ అనేవి బాగా పోస్తాయి మనము వీటిని పూల చెట్లకే కాదు పండ్ల చెట్లకి కూరగాయలకి ఇలాగా అన్ని మొక్కలకి ఇవ్వవచ్చు ఇప్పుడు మనము ఈ పీల్స్ మొత్తంలో వాటర్ ఎక్కువగా ఇచ్చుకొని మిక్సీ చేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవటం వల్ల మిక్సీ అయితే బాగా తిరిగింది దీన్ని చక్కటగా జ్యూస్ లాగా తయారు చేసుకొని मन मन गार्डन लिक्विड फर्टिलाइजर नैते मन मोकल की इद्दामु समर काबट्टी मनमु ज्यूस इव्वटं वल्ल चेट्टु तनकु तगिनंत वरकु पील्चुकोनी मिगतादैते भूमिलोकी एंडिपोद्दि दानि वल्ल मन चेट्लकैते एटुवंटि प्राब्लम अनेदि उंडदु मनमु ई लिक्विड फर्टिलाइजर नि ए कालंलोनैना इव्वोच्चु వర్షాకాలమైనా చలికాలమైనా ఇవ్వవచ్చు కాదే వర్షాకాలంలో మనం ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వలేము అలాంటప్పుడు మనం ఈ అరటి తొక్కలు ఇలాంటి వాటన్నిటిని మన మొక్క చుట్టూ ఒక జాన దూరంలో మొక్క చుట్టూ అయితే పెట్టేసి పైన మట్టేసేస్తాము దానివల్న అవి చిన్నగా కంపోస్ట్ అవుతూ మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్ లో మాత్రం మనము ఇలా లిక్విడ్స్ చేసి ఎక్కువ వాటర్ లో డైల్యూట్ చేసి మన మొక్కలకైతే ఇస్తాము ఇది చాలా రిచ్ ఫుడ్ అన్నమాట మొక్కలకి దీనివల్ల మొక్కలకైతే ఎటువంటి హాని కలగదు ఎందుకంటే మనం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అనేది మన చెట్లకు ఇస్తాము మార్నింగ్ వాటర్ ఇస్తాం కాబట్టి మొక్కలకి కుండేలల్లో చాలా వరకు అయితే తేమ అనేది ఉంటది
ఇప్పుడు దాంట్లో మనం ఇలాగ ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసిన ఈ లిక్విడ్స్ని ఇచ్చినందువలన మొక్కలు చక్కగా పీల్చుకుంటాయి, వేస్ట్ అనేది మాత్రం జరగదు. ఇప్పుడు మనం వీటిని మన మొక్కలన్నిటికీ ఇద్దాము. డల్గా ఉన్న మొక్కలకి ఒక్కొక్క జగ్గు చొప్పున ఇద్దాము. చూడండి నేను ఎంత లైట్గా డైల్యూట్ చేశాను. ఈ విధంగా మనం బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకు ఇవ్వటం వలన అవి పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాయి. అదే మనం బాగా చిక్కగా ఇచ్చినట్టయితే అవి మొక్కల వేళ్ళు త్వరగా గ్రహించలేవు. చూడండి నేను వీటినైతే పూల మొక్కలకి కూరగాయ మొక్కలకైనా తేడా లేకుండా అన్నిటికైతే ఇచ్చేస్తాను. ఈ విధంగా మన మొక్కలన్నిటికీ మనం ఈ లిక్విడ్స్ ఇవ్వటం వలన చెట్లకైతే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అందించిన వాళ్ళం అవుతాము. మనం వేస్ట్లోంచి వెళ్ళి ఒక బెస్ట్ని అయితే తీసుకొని మన మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి మొక్కలైతే చాలా హ్యాపీగా ఉంటాయి. మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టు, మనం గార్డెన్లో పండిన కూరగాయలు పళ్ళ తొక్కలనైతే మనము వేస్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి వాటికే అవి మొక్కలు గ్రోత్ అవ్వటానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకైతే ఎక్కువ ఖర్చు అయితే ఏమీ ఉండదు. హ్యాపీగా మనం మొక్కలనైతే చక్కగా పెంచుకోవచ్చు. ఈ విధంగా మనము మంచి మంచి లిక్విడ్స్ అయితే మన చెట్లకిచ్చి చెట్లు బాగా పెంచుకుందాము. ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలకైతే నేను ఈ లిక్విడ్ని ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కలిపినా కూడా మనం డైల్యూషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దానివలన చెట్లకి ఎటువంటి హాని జరగదు, అది ఆలోచించుకొని ఇవ్వాలి. చూడండి మందారం చెట్టుకు కూడా ఇస్తున్నాను. ఈ విధంగా ఇవ్వటం వలన మీరు గమనించే ఉంటారు, ఇంతకుముందు కూడా నేను ఏ లిక్విడ్స్ ఇచ్చినా కానీ ఫ్లవర్ చెట్లకే ఎక్కువ ఇస్తాను. దానిని బట్టి మీకు అర్థమవుతుంది పూల చెట్లు ఎంత బాగా పూలు పోస్తున్నాయో. మంచి కలర్ఫుల్గా పోస్తున్నాయి, పూలు కూడా చక్కగా ఉన్నాయి. ఈ మందారం చెట్టుకైతే ఎన్ని మొగ్గలు ఉన్నాయో, రోజు కొన్ని పూలు అయితే ఇచ్చుతున్నాయి, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. ఈ సమ్మర్లో మనము మన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వటం వలన చెట్లు గ్రోత్ బాగుంటుంది, చెట్లు వడిపడిపోకుండా బాగా పెరుగుతాయి. వర్షాకాలం అయితే మనము ఎక్కువ లిక్విడ్స్ అయితే ఇవ్వలేము. ఈ వేసవి కాలంలోనే మనము వేస్ట్ చేయకుండా ఎక్కువగా మొక్కలకైతే మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చెట్లు చాలా బాగా ఉంటాయి. వీటికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎలాగా ఇంకా దీంట్లో సిలికాన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బోరాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మొక్కలకి చాలా బాగా ఉపయోగము. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి అయితే ఇంకా చాలా ఉపయోగపడతాయి. బోరాన్ వలన మన కాయలు అనేది చాలా బాగా నాణ్యతగా ఉంటాయి. అందుకని అవి మనం కంపోస్ట్ చేసి దాంట్లో మన మొక్కలకు అందే వరకు చాలా వరకు దాంట్లో విటమిన్స్ అనేవి తగ్గిపోతాయి. అదే ఇలాగ డైరెక్ట్గా ఎక్కువ డైల్యూట్ చేసి మన మొక్కలకు ఇవ్వటం వలన మంచి పోషకాలు ఫ్రెష్గా మన మొక్కలకైతే అందుతాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. చామంతి మొక్కలు కూడా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఈ ఒక రకమైతే మొగ్గలు వస్తున్నాయి, చూద్దాం అవి ఎంతవరకు పూలు పోస్తాయో. అన్ సీజన్లో కూడా వాటికి మొగ్గలు వస్తున్నాయి. వీటిని మళ్ళీ మనం చలికాలం వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే పూలు అనేవి బాగా పోస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.